విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలంలో పెట్రోల్ ఖర్చు లేని బ్యాటరీ బైక్ ను సామశివ ఆటో ఏజెన్సీ వారు హీరో ఎలక్ట్రానిక్ బైక్ షోరూమ్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో సామశివ ఏజెన్సీ వారు మాట్లాడుతూ పెట్రోల్ ఖర్చు లేదు, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు, ఒకసారి ఛార్జింగ్ కి ఒక యూనిట్ కరెంట్ ఖర్చు 5 రూపాయల ఖర్చుతో 60 కిలోమీటర్ల ప్రయాణం చేయవచ్చని, పొల్యూషన్ లేదని, ఖర్చులో పొదుపు పోయిందని, ఈ బైక్లు విలువ సుమారు 48,000 నుంచి 75,000 వరకు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం పెట్రోల్ తో వెహికల్స్ నడుపుతున్న తరుణంలో పెట్రోల్ ఖర్చు భరించలేని తరుణంలో మేము ఈరోజు ఎలక్ట్రానిక్స్ బైక్స్ హీరో వడ్డి స్టార్ట్ చేయడం జరిగింది సార్. దీని ఎలక్ట్రానిక్ బైక్ యొక్క సిస్టమ్ ఏంటంటే, ఒకసారి బ్యాటరీ ఛార్జింగ్ చేస్తే 6 గంటలు ఛార్జింగ్ చేస్తే 60 కిలోమీటర్లు వస్తుంది సార్. 60 కిలోమీటర్లకి ఒక యూనిట్ ఖర్చు అవుతుంది సార్. అది 3 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. ఫస్ట్ సార్, సెకండ్ టైం మనం ఏంటంటే దానికి ఇందులో రోడ్ వెహికల్ కూడా ఉంది సార్. అది కూడా 60 కిలోమీటర్లు వస్తుంది సార్. ఒకసారి 6 గంటలు మనం ఛార్జింగ్ చేస్తే దీని బ్యాటరీ ఒకటి ఇచ్చారా, ఇంకో బ్యాటరీ సార్? దీంట్లో 4 బ్యాటరీస్ వస్తాయి సార్. 4 బ్యాటరీస్ వస్తాయి సార్. 4 బ్యాటరీలు వచ్చేది ఏమిటంటే 6 గంటలు ఛార్జింగ్ చేశాక 60 కిలోమీటర్లు వస్తుంది సార్. అదే ఒక బ్యాటరీ వచ్చేది 80 కిలోమీటర్లు వస్తుంది సార్. అది రిథమ్ బ్యాటరీ అండి సార్. అది కూడా 80 కిలోమీటర్లు వస్తుంది సార్. మధ్యలో ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ అంటే మనం మినిమం ఒక 60 కిలోమీటర్ వెళ్ళాలని ఆలోచనతో ఉన్నప్పుడు, మనం ఇంటి దగ్గర నుండి బయలుదేరేటప్పుడు మనం ఛార్జింగ్ ఫుల్గా ఉన్నప్పుడు మనం 5 కిలోమీటర్స్ ముందుగానే మనం ఎలా పోవాలి సార్? ఎక్సెస్ బాజీ పెట్టుకొని పోతే దాగుండగా? లేదు సార్, పెట్రోల్ లేదు సార్, ఓన్లీ బ్యాటరీ. స్పేర్ బ్యాటరీ పట్టుకోవాలి అంటే బాగుంటుంది సార్. ఎందుకంటే పొల్యూషన్ లేని వెహికల్ కదా సార్. మన ఒకసారి మనం డబ్బులెట్టి వెహికల్ కొనుక్కునేటప్పుడు తర్వాత 3 రూపాయలతో మనం ప్రయాణం చేస్తాం సార్. వెహికల్ కాస్ట్ ఎంత? వెహికల్ కాస్ట్ ఎంత? వెహికల్ కాస్ట్ 55,000 నుంచి 48,000 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. 55,000 నుంచి 75,000 ఉంది సార్. మోడల్స్ అని చెప్పండి. ఏ మోడల్స్ అంటే బట్టి ఉంటుంది. ఆత్మా మోడల్ ఒకటి సార్. హీరో ప్లాస్ ఒకటి సార్.